అనుకుని కూర్చోండి, దయచేసి కూర్చోండి. వాలంటీర్స్లో కూడా మీకు చెప్తా ఉన్నాను, అసలు జనవాణి కార్యక్రమం ప్రారంభం అవడానికే వైసీపీ వాలంటీర్లే కారణం. ఒక వాలంటీరు తాడేపల్లిలో ముఖ్య జగన్ ఉండే ఇంటి దగ్గర రోడ్ వైడనింగ్ కోసం, సెక్యూరిటీ కారణాల కోసం ఇల్లు కొట్టేస్తే ప్రత్యామ్నాయం కల్పించకుండా వాళ్ళు ఇల్లు కూలగొట్టేస్తే ఆడబిడ్డ వాలంటీర్ నా దగ్గరికి వచ్చింది, లావణ్య అనుకుంటే అమ్మాయి పేరు, సరిగ్గా గుర్తు చేసుకుంటే. పాపం వచ్చి అన్న మా ఇంట్లో కొట్టేసాం, నాకు ఇదే ఆఫీస్లో నాకు పిటిషన్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడాం. నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినందుకు నెల రోజుల తర్వాత మరి ఏ కారణంలో తెలియదు కానీ వాళ్ళ అన్నయ్య ఊరికి వెళ్తానని చెప్పి మన షాప్కి వెళ్ళి పొద్దున్న ఆదివారంకి వెళ్ళి ఏదో నేను చేపలు ఏదో పట్టుకొస్తానని చెప్పిన వ్యక్తి 2 రోజులు 3 రోజులు రాలేదంట. అనుమానాస్పదమైన పరిస్థితుల్లో శవాన్ని పట్టుకొచ్చారు ఇంటి దగ్గరికి. ఈరోజు వరకు, నిన్న నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేదు. ఒక అందుకే వాలంటీర్స్ చెప్తున్నా, జగన్కి తన్నా మన అని భేదం లేదు. ఒక అనకొండ అన్నిటినీ ఎలా తినేస్తుందో తన గుడ్లను కూడా తను తినేస్తుంది. పాము మిగతా వాటిని ఎలా తినేస్తో ఆకలి తీరక తన గుడ్లను కూడా తినేస్తాయి. నేను పోరాటం చేస్తుంది జగన్ ప్రభుత్వం దాష్టీకం మీద, జగన్ ప్రభుత్వ విధానాల మీద. నాకు జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ ఇట్లాగే వ్యవస్థల్ని చిన్నా భిన్నం చేస్తుంటే నా ప్రాణాలకి తెగించి పోరాడతాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాను, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మనకి, ఎన్ని ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడు కరప్షన్ లేదు నేను ఎప్పుడు చెప్పలా, కరప్షన్ ఎప్పుడు ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేను చెప్పాను, ఆ రోజున మీరు అందరూ వైజాగ్ నుంచి వచ్చారు, నేను చెప్పింది కొండలు ఉంచరు ఇల్లు కొండలతో సహా దోచేస్తారని చెప్తే ఈ రోజున ఋషికొండ విషయంలో ఎంత ప్రభుత్వమో మీ అందరికీ తెలుసు. వైజాగ్లో ఎన్ని భూ కబ్జాలు, బెదిరింపులు, ప్రశాంతమైన ఉత్తరాంధ్రది. గొడవలు ఉన్నాయి, ఎప్పుడు రాజకీయ గొడవలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి. ఈ స్థాయిలో ఎప్పుడు దోపిడీ లేవు, ఈ స్థాయిలో కబ్జాలు లేవు ఇప్పుడు. అందుకని నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్ యువతకి కీలకమైనవి, ఉపాధి అవకాశాలు రావాలి, విద్యా అవకాశాలు మెరుగవ్వాలి, వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి.